పొత్తులు కత్తులు లెక్కల్లోనే పార్టీలు. యా, పొత్తుల్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పొత్తు కన్ఫర్మ్ అని, బీజేపీ పొత్తు ఇంకా కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీల మధ్య పొత్తు కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ కన్ఫ్యూజన్ ఎంత స్థాయిలో ఏర్పడుతుంది అని అంటే సీట్ల సర్దుబాటు చేసుకోకపోవటంతో, నాయకులు ఇంతవరకు ఫైనల్ కాకపోవడంతో, ఇన్ఛార్జీలు ఎవరికి ఏ సీటు వెళుతుంది, ఏ సీటు అయ్యేటువంటి అవకాశం ఉంది, అసలు పొత్తు ఉందా పొత్తు లేదా అనేటువంటి ఒక సంకట స్థితి ప్రస్తుతం ఉన్నది. అంటే ఇది పార్టీల్లో ఒక హై టెన్షన్ క్రియేట్ చేస్తుంది, ఢిల్లీలో అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. టీడీపీ జనసేన విషయంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మాట్లాడుతూ లవ్ వన్ సైడ్ ఉండకూడదు, లవ్ వన్ సైడ్ ఉంది అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత జరిగినటువంటి పరిణామంలో పవన్ కళ్యాణ్ గారు ఓటు చేలనివ్వకుండా వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పొత్తులు ఉంటాయి అని చెప్పారు. కానీ ఆ పొత్తులు ఉంటాయి అని చెప్పిన తర్వాత అనేక సందర్భాల్లో దాని గురించి మాట్లాడుకున్న తర్వాత కూడా ఇప్పటికీ పొత్తుల కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉన్నది. అంటే ఆగస్టు వచ్చింది, మరి ఇంకా మరి లాస్ట్ 2 నెలల ముందే పొత్తుల గురించి ఆలోచిస్తామని బీజేపీ స్టాండ్ మాట్లాడుతుంది. అంటే బీజేపీ స్టాండ్కి అనుగుణంగా టీడీపీ జనసేన ఉన్నాయా, లేదా టీడీపీ జనసేన విషయంలో కూడా పొత్తులలో కన్ఫ్యూజన్ ఉందా, అంటే స్థానాల దగ్గర కన్ఫ్యూజన్ ఉందా, అసలు పొత్తులోనే కన్ఫ్యూజన్ ఉందా? స్థానాల దగ్గర కన్ఫ్యూజన్ ఉంటే ఎవరు స్థానాల విషయంలో ముందుకు అడుగులు వేయటం లేదు, ఎవరు పెద్దన్న పాత్ర పోషించటం లేదు, ఎవరు ఈ పెద్దన్న పాత్ర లేక ఈ కన్ఫ్యూజన్లో ఎవరు అడుగులు ముందుకు వేయటం లేదు, ఎవరి డిమాండ్స్ ఏంటి, ఎవరి ఆలోచనలు ఏంటి, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక కన్ఫ్యూజన్. ఇది ఎంత కన్ఫ్యూజన్ అని అంటే ఎంటైర్ ఈ పార్టీల మధ్య పొత్తు కన్ఫ్యూజన్, వైసీపీకి లాభం జరుగుతూ వైసీపీ దూసుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నాయకత్వ ఉండి నాయకత్వం ఎవరు అనేటువంటి నిర్ధారణ కాక వీళ్ళు ఎవరికి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటే, అవతల ఇతనే నాయకుడు అనేటువంటి ఉద్దేశంతో, ఇతనే రేపు నిలబడబోతుంది అనేటువంటి ఉద్దేశంతో తను ఎక్కడైతే తనకి వ్యతిరేకత ఉందో దాన్ని సాల్వ్ చేసుకుంటూ అతను ముందుకు అడుగులు వేస్తున్నాడు. అందుకనే పొత్తుల్లో కన్ఫ్యూజన్, పార్టీల్లో టెన్షన్, ఢిల్లీలో అటెన్షన్. మొన్న ఎన్డీఏ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత, వెళ్ళి మీటింగ్ నరేంద్ర మోదీ గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత, అమిత్ షా గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత, నడ్డా గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రావటం జరిగింది. వచ్చిన తర్వాత మరలా ఢిల్లీ నుంచి మరలా రావాలి అనేటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. అంటే మరికొద్ది రోజులలో మరలా ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని పిలుపు రాబోతుంది, ఆయన పోయి కలవబోతున్నాడు అనేటువంటి ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జరుగుతుంది. అంటే పొత్తులకు సంబంధించి రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అడుగులు ఎలా అనేటువంటి అంశంలో అటు నుంచి కూడా పడుతూ ఉన్నాయి. అయితే ఢిల్లీలో అంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా సామాన్య ప్రజానీకం కావచ్చు, అంటే వైసీపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కోరుకుంటున్నటువంటిది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే చాలు, బీజేపీ వద్దు అనేటువంటి భావన కామన్ మ్యాన్లో కూడా ఉన్నది. సరే బీజేపీని కలుపుకోవాలి, బీజేపీ లేకుండా ఎలా అనేటువంటి దాంట్లో బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, తప్పులేదు, వాళ్ళు కూడా రావాలి, మేము ఉండాలని. కానీ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా లేదా వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సహకారం ప్రకారంగా వైసీపీని భుజాల మీద ఎక్కించుకొని మోస్తున్నటువంటి బీజేపీ ఈరోజుకి ఈరోజు వచ్చి ఈ పార్టీలతో పొత్తు కలిపి ఈ పార్టీలను ముంచటానిక లేదా ఈ పార్టీలను బయటికి తీసుకురావటానిక అన్నది కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సరే ఇంత కన్ఫ్యూజన్కి గల కారణం ఏంటి? ఎక్కడ ఓటు చేయలేనివ్వను, కలిసి పోటీ చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంకా ఆ పొత్తుల కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. మీటింగ్లు అయినాయి అంటున్నారు,
మీటింగ్లు జరుగుతున్నాయి అంటున్నారు. ఎవరు ఎక్కడ ఇంతవరకు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయట్లా, క్యాండిడేట్స్ని ఇన్ఛార్జ్లుగా చెప్పట్లా, లేదా ఇగో ఈ స్థానాల్లో టీడీపీ, ఈ స్థానాలలో జనసేన ఉంటుందని చెప్పట్లా. బీజేపీ దీనిని అవకాశంగా మలుచుకొని, దీనిని తన వైపు తిప్పుకొని, తాను గేమ్ ప్లేయర్గా, తాను యుద్ధాన్ని నడపడానికి, తాను పెద్దన్న పాత్ర పోషించటానికి ఇది అవకాశంగా చూసుకొని అడుగులు వేయటానికి సిద్ధమవుతుందా? బీజేపీకి ఉన్నటువంటి బలాలతో, అంటే ఏం బలం, జనబలం కాదు, ఓట్ల బలం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి సంస్థల బలాలతో, వాళ్ళకి ఎలక్షన్ కమిషనో లేకపోతే ఇంకోటో ఎక్స్ వై జెడ్, ఆ బలాలతో ఈ రెండు పార్టీలని కంట్రోల్ చేయాలి అన్నటువంటి భావనతో వాళ్ళు అడుగులు వేయబోతున్నారా? అడుగులు వేయటానికి అందుకోసం పవన్ కళ్యాణ్ గారిని ఆలోచనాత్మకంగా ముందుకు తీసుకొస్తున్నారా? ఇలాంటివి అనేక అనుమానాలు, అనేక సంకేతాలు ఇప్పుడు ప్రజల్లో, మేధావుల్లో, ఢిల్లీ వర్గాలలో ఒక చర్చలు జరుగుతున్నాయి. దీని గురించే ఈ కన్ఫ్యూజన్, ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఖచ్చితంగా ఇది తెలుగుదేశానికి, జనసేనకే నష్టం, వైసీపీకి లాభం. బీజేపీకి వచ్చేది లేదు, బీజేపీకి పోయేది లేదు. వైసీపీ గెలిచిన ఎంపీ సీట్లు బీజేపీకే, టీడీపీ జనసేన గెలిచిన ఎంపీ సీట్లు బీజేపీకే. అంటే వాళ్ళకు ఓట్లు లేకపోయినా సీట్లు వాళ్ళయ్యే, అందుకని నో కన్ఫ్యూజన్, వాళ్ళ వరకు నో కన్ఫ్యూజన్. కాకపోతే వాళ్ళకున్నటువంటి బలంతో ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచనకి అడుగులు వేస్తున్నారా? ఇది చాలా జాగ్రత్తగా, ఎందుకనంటే ఒకవైపు లోకేష్ గారి యువగళం పాదయాత్ర జరుగుతుంది, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు ఆయన రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై పాదయాత్రకు వెళ్ళారు. అంటే ఇంకొక 10 రోజుల పాటు వీటికి ఎక్కడ కామాలు కానీ, పులి స్టాపులు కానీ ఏమీ లేవు. ఇవన్నీ ఇంకా ఇదైపరుస్తుంది. అంటే ఎప్పటికి క్లారిటీ వస్తుంది, ఎవరికి క్లారిటీ వస్తుంది? ఈ క్లారిటీ లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతుందా? ఓటు ట్రాన్స్ఫర్ కావాలి అంటే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి నాయకులకి, రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి కార్యకర్తలకి, రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి యాంటీ ఓటు వేసేటువంటి, వైసీపీకి యాంటీగా ఓటు వేసేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారి మధ్య సమన్వయం జరగాలి. ముందు కులాల మధ్య సమన్వయం కూడా జరగాలి. ఇవన్నీ జరిగితేనే ఓటు ట్రాన్స్ఫర్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ రకంగా ఆలోచనలు చేసి, ఆ రకమైనటువంటి సమావేశాలు పెట్టి ముందుకు వెళ్లాల్సినటువంటి పార్టీలు ఎక్కడో కన్ఫ్యూజన్తో, ఎవరో పెట్టినటువంటి కన్ఫ్యూజన్తో, ఏదో మొత్తానికి బ్రేక్తో బ్రేక్ అన్నట్టుగా కన్ఫ్యూజన్లో బ్రేక్లో ఉన్నారా అన్నటువంటి అంశం ప్రస్తుతం నడుస్తూ ఉంది. సరే, దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో మరింత స్పష్టంగా మనం మాట్లాడవచ్చు, మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఢిల్లీ వర్గాల నుంచి కావచ్చు, రాజకీయ విశ్లేషకుల నుంచి కావచ్చు, సామాన్య ప్రజానీకం, మనకంటే విశ్లేషకుల కంటే కూడా సామాన్య ప్రజానీకం దగ్గర చక్కటి విశ్లేషణలు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క బాణంలాగా వదులుతున్నారు. అంటే ఏంటి, రాజకీయ అవసరాలు ముఖ్యమా, రాష్ట్రం ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీరు రాజకీయంగా మీ పోరాటాలు, మీరు త్యాగాలు అనేటువంటివి ఎక్కడా అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే వైసీపీని గెలిపించేటువంటి పరిస్థితిని మీరే కారణమవుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరు మురళి అనిల్,